అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే అడవిశేష్ గారు అడిగారు కాబట్టి. అంటే నాకు కూడా కొంచెం అడిగేస్తే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. మహేష్ బాబు గారు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మహేష్ బాబు గారు. అంటే చూడగానే అలా అవుతుంది కదా. మరి మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేసిన వాళ్ళు, మీ మైండ్ని బ్లాక్ ఎప్పుడైనా చేశారా వీళ్ళు? నేను పేర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏ సందర్భంలో చేశారో ఒకసారి చెప్పండి. మా ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్లో ఎవరైనా ఎనీ టైం మైండ్ బ్లాక్ చేశారా? మైండ్ బ్లాక్ ఎప్పుడు చేయలేదండి, బట్ దే ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళతో పనిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ఒక మైండ్ బ్లాక్ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్. మరి మన డైరెక్టర్ పరశురామ్ గారు రండి రండి. ఈయన ఎప్పుడైనా మీ మైండ్ బ్లాక్ చేశారండి? చెప్పండి, పర్వాలేదు సార్. ఇవాళ పరశురామ్ గారు, పరశురామ్ గారు, ఆయనతో పనిచేసినప్పుడు ద వే హీ డిజైన్ మై క్యారెక్టర్ అది కంప్లీట్గా ఒక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. అది ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్తో పాటు నేను కూడా విపరీతంగా ఎంజాయ్ చేశాను. సో అదొక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. కొట్టేశారు పరశురామ్ గారు. తమన్ గారు ఏరి, వేరే సార్ తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, మైండ్ బ్లాక్ చేసిన సందర్భం ఉందా? చేసే ఉంటారు ఈయన. అంటే తమన్కి ఇంకా ఇంకో కొత్త టర్మ్ యూజ్ చేయాలనుకుంటా, బట్ ఇట్స్ కళావతి పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నిజం చెప్పాలంటే ఎలా ఉందో తమన్ అని నేను తమన్ అడిగాను. నన్ను నమ్మండి బ్రదర్, ఇది బ్లాక్ బస్టర్ పాట అని చెప్పాడు. సో తమన్కి వదిలేశాను ఆ జడ్జ్మెంట్. సో క్రెడిట్ మొత్తం తమన్కి ఆ పాట. ఓకే, సో పాట విషయంలో జరిగింది, ఆ విషయంలో నన్ను మైండ్ బ్లాక్ చేశాడు అనమాట. ఓకే, అండ్ ఫైనలీ మన హీరోయిన్ కీర్తి సురేష్, మీ మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ మూమెంట్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో, అది మైండ్ బ్లాక్. కీర్తి, అందుకనే ఊరికే అనలేదు మహానటి అని. అండ్ లాస్ట్ సుమ, మీ మైండ్ బ్లాక్ ఎప్పుడైనా చేసిందా? లేదు లేదు, నేను ఊరికే అడిగా, ఊరికే అడిగా, లేదు. ఇది ఇవాళ చాలా అందంగా ఉన్నారండి మీరు. కీర్తి, నేను వెళ్ళొస్తాను, ఈ మైక్ మీరు తీసుకొని ఏం అడగాలనుకుంటున్నారో అడిగేసేయండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమంటే మీరు ఏం అడుగుతారు? సార్, నాకు ఒక ఫోటో ఇస్తారా? వన్ ఫోటో. వన్ ఫోటోనా? వన్ వన్ సాంగ్ ఇచ్చారు, వన్ సీన్ ఇచ్చారు, ద బాయ్ థింగ్ అన్నారు, హిన్ అన్నారు, ఫోటో అడిగారు. దయచేసి అందరినీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరినీ ఒకసారి ఒక గ్రూప్ పిక్చర్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఫ్యాన్స్ మీకోసం మహేష్ బాబు గారు మాట్లాడతారు. ఐ నో మీరందరూ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడంతా బ్లాక్ అయిపోయి ఉంది. నేనున్నాను, నేను విన్నాను, నాకు మీ ఆరాటం తెలుసు. మీరే కాదు, మా ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు మహేష్ బాబు గారిని చూడాలి 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 అని. సో ఆరాటం ఏంటో తెలుసు మాకు. ఈ పిక్చర్ అయిపోగానే, ఈ పిక్చర్ అయిపోగానే మాట్లాడతారు, కనిపిస్తారు పూర్తిగా. అయ్య బాబోయ్, నేను అందంగా ఉన్నానని చెప్పారు, ఇవాళ పడుకునేటువంటి అవకాశం లేదనుకుంటాను నేను.